శుభం భయాలు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మిథున రాశికి మనం చూస్తే పంచమంలో శుక్రుడు అద్భుతమైన పరిస్థితిలో ఉన్నాడు. యోగకారకుడు పంచమ స్థానంలో ఉన్నాడు. పిల్లలకి అన్ని రకాల యోగాలు ఇవ్వడం ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మీ పిల్లలు ఎంఎస్ చేయాలని వెళ్ళాలంటే దానికి కావాల్సిన ఏర్పాటు జరగడం, అలాగే పీజీ చేయాలంటే దానికి కావాల్సిన ఏర్పాటు, అలాగే మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలంటే దానికి ఏర్పాట్లు చేయడం, తర్వాత పిల్లలకి ఒక శుభవార్తలు కూడా వినిపించే అవకాశం, వివాహం చేయాలనుకున్నా కూడా దానికి కూడా కావాల్సిన పంచమ స్థానంలో శుక్రుడు ఒక యోగాన్ని ఇస్తాడు కాబట్టి ఇవన్నీ కూడా శుభమైన స్థితి పిల్లలకి చేసే అవకాశం, ఇది చక్కగా ఉంది చెప్పడానికి అవకాశం కూడా. అలాగే మనకు చూస్తుంటే సస్వస్థానంలో రవి బుధుడు ప్లస్ కేతు ఉన్నారు. ఈ రవి బుధ కేతులు 6 ఇంట్లో ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి. 6 ఇంట్లో అక్కడ రవి ఉండడం అనేది ఓ రకంగా అనారోగ్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. అంచేత ఈ రవి ఎటువంటి అనారోగ్యాన్ని చేస్తాడంటే ఇండైజెషన్ ప్రాబ్లము, ఇక్కడ నుండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, తర్వాత కంటికి సంబంధించిన సమస్య, తర్వాత మెడ వెనక భాగంలోని కొంచెం ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. ఇది ప్యూర్లీ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ప్యూర్లీ నా యొక్క అనాలిసిస్ అంతే ఈ విషయంలో, ఎందుకంటే ఎన్నో అనుభవాలతో ఎన్నో కేసెస్ చూడడం మాకు ఈ కే కాంబినేషన్లో ఏం జరగబోతున్నాయి నా సొంత ఆలోచనలతో చేసిన క్రియేషన్ తప్ప ఇంక వేరేం కాదు. ఇది పుస్తకాలు ఎన్నో చదువుతాం కానీ మన సొంతం కూడా కొంత దాని మీద ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఏ డాక్టర్ అయినా సార్ అలాగే చేస్తారు, మేము కూడా అలా ఆలోచించి చెప్పిన విధానంగా చెప్పడంలో భాగంగానే ఈ రవి అక్కడ ఉండడం వల్ల 6 ఇంట్లో అటువంటి ప్లేసెస్లో మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోండి. దానివల్ల ఏమైనా బయటపడితే దానివల్ల హోమియోపతితో లేకపోతే అలోపతితో ఏదో ఒక మెడిసిన్ ద్వారా క్యూర్ చేసుకోవడం ప్రయత్నం, అంటే మెడికల్కి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది, అందుకని ఇంకేం లేదు. తర్వాత అష్టంలో ఉన్న మనకు గురుడు శుక్రుడు ప్లస్ శని వీళ్ళిద్దరూ మంచి యోగాన్ని ఇచ్చే అవకాశం బాగా కనబడుతుంది, అని చెప్పి భయపడకలేదు. అలాగే రాజ్యంలో కుజుడు ఉన్నాడు. కుజుడు అంటే ఎస్టాబ్లిష్మెంట్ చేసేవాడు అక్కడ ఉన్నాడు. సో ఎస్టాబ్లిష్మెంట్ చేసేవాడు ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో డెఫినెట్గా మీకు ఉద్యోగాన్ని ఎస్టాబ్లిష్ చేయడం ప్రయత్నం చేస్తారు, తర్వాత మీ ప్రొఫెషన్ని ఎస్టాబ్లిష్ చేయడం ప్రయత్నం చేస్తారు. అలాగే మీరు గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏమైనా అప్లికేషన్స్ కానీ నింపుతున్నారన్నా లేకపోతే ఇంకేమైనా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారంటే దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలలో టెంపరీగా ఉన్న వాళ్ళని కొంత ముందుకు పర్మనెంట్ చేస్తారు అనే ఒక ఆలోచన ఉంటే అది జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా కొంత జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ 10th హౌస్లో కుజుడు ఉన్నాడు కాబట్టి జరుగుతుంది. కానీ ఆ కుజుడి మీద శని దృష్టి పడింది కాబట్టి ఇది ఒక పక్క జరుగుతుంది, రెండో పక్క దాని మీద నిందలు కూడా పడుతూ ఉంటాయి. సో మనకేంటే వీలైనంత వరకు వ్యాపారస్తులకు బాగానే ఉంటాం కానీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చేసే వాళ్ళు మాత్రం కొంచెం ప్రెషర్గానే ఉంటుంది ఈ 15 రోజులు అని చెప్పచ్చు మేడం. తర్వాత చూస్తే మనకు వ్యయస్థానంలో రాహు ఉన్నాడు. కొన్ని ఖర్చులు, ఖర్చులు ఏంటంటే అది ఖర్చు అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటి రెంట్కి తీసుకున్నారు, దానికి అడ్వాన్స్ కట్టాలి, ఓ 50,000 కట్టవలసి వస్తుంది. ఇది ఖర్చా లేకపోతే ఇన్వెస్ట్మెంటా ఏంటని మనకు అర్థం కాదు. సో మనం తెలియకుండానే ఒక ఎక్స్పెండిచర్ అంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఎవరో ఫ్రెండ్ అడిగాడు, ఇస్తాం మనం, ఇచ్చేసాం డబ్బులు, అది మళ్ళీ వస్తాయి తెలిసి మీకు నమ్మకం ఉంది కానీ ఈ ప్రస్తుతం మన చేతిలో వెళ్ళింది కదా. ఇలాంటి అన్వాంటెడ్ కొన్ని థింగ్స్ మన చేతుల ద్వారా వెళ్ళి డబ్బు అనేది వేరే చోట వెళ్ళి ఆగుతుంది, మన చేతుల నుండి వెళ్ళి గుచ్చుట అవుతుంది. సో ఇటువంటి వాటి గురించి మీరు కంగారు పడక్కలేదు, ఎందుకంటే 12th హౌస్ రాహు దాస్తాడు తప్పదని వాడు చేయడు. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేస్తాడు తప్ప ఖర్చు పెట్టే అవకాశం అయితే ఇక్కడ లేదు ఈ 15 రోజుల్లో. అలాంటిది ఏమైనా వస్తే కొంచెం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి, అందుకనే మనం చెప్పడానికి ఏం లేదు అక్కడ. సో మీరు చేసే ఫుడ్ ఇండస్ట్రీ కానీ, ఫార్మా ఇండస్ట్రీ కానీ, తర్వాత డైరీ ఫార్మ్స్ కానీ, ఆగ్రో ఇండస్ట్రీ కానీ, ఆర్గానిక్ ఇండస్ట్రీ సంబంధించిన కానీ, వీటికి సంబంధించిన రంగాల్లో మంచి అద్భుతమైన ఫలితాలు ఇంకా ఇక్కడ నుండి 1వ తారీఖు నుండి ముందు ముందుకు వెళ్తుంది వచ్చే అవకాశం బాగా ఉంది. ఏదైనా వ్యాపారం అనేది అద్భుతంగా జరుగుతుంది. మీడియా రంగంలో వాళ్ళకి మాత్రం అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి, ఇండస్ట్రీ వాళ్ళకి డెఫినెట్గా ఒక అడుగు ముందుకు వెళ్తారు, వెళ్ళి మళ్ళీ ప్రాఫిట్లోకి రావడానికి ప్రయత్నం చేసే దాంట్లో ఇనిషియేటివ్ చేసుకోవాలి, సక్సెస్ఫుల్ అవుతుంది. న్యూ ప్రొడక్షన్స్, న్యూ టీవీ సీరియల్స్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఆర్థిక బలం పెరిగి పొంజుకునే అవకాశం 1 డిసెంబర్ నుండి మళ్ళీ ఆరంభమవుతుంది. మిథున రాశి వారికి భయపడకలేదు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఏ అంశం మనకు బాగా ఇబ్బంది పెట్టేదంటే 12 గంటలు రాహు. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పటికైనా డబ్బు వీలైనంత వరకు చేతిలో ఉంచుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించండి, డెఫినెట్గా సక్సెస్ కనబడుతుంది. ఇక్కడ మళ్ళీ మీరు చేసుకోవాల్సిన విషయం అంటే నారాయణ అష్టాక్షి మహామంత్రం, ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి. 15 రోజులు కొన్ని అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భయాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.